అమ్మా నాన్న తొందరగా రండి, లంచ్ టైం అయింది. లోపల సూపర్ గా ఉందా? సూపర్ గా ఉండి ఏం లాభం? హోటల్లో ఒకటే ప్రాబ్లం. ఏం జరిగిందో చెప్పండి. కస్టమర్స్ లేక ఏగలు దొలుకుంటా. ఇదంతా అనవసరం, నేనెప్పుడు తినేదే. వెంటనే తీసుకురండి త్వరగా. వెంటనే ఒక నూడిల్స్ సూప్. ఈ ఫుడ్ నిజంగా సూపర్ గా ఉంది. జనం వచ్చే లోపల దీన్ని తినేయాలి. ఎంత బాగుంది, ప్రయోజనం ఏంటి? కస్టమర్స్ లేరు, వ్యాపారం లేదు, రోజు ఇదే పరిస్థితి. ఈ ఊళ్ళో మేము బతకడం కష్టమైపోతోంది. మీరేమంటున్నారు? మీ ఫుడ్ టౌన్ లోనే బెస్ట్ కదా. ఏమండి, మనకు ఆ టైం వచ్చేసిందండి. టైమా? ఏంటా టైము? అదే, హోటల్ క్లోజ్ చేసే టైం. అవమానంగా ఉంది. మూటాముళ్ళే సర్దుకుని మన పల్లెకే వెళ్ళిపోవడం మంచిది. ఏంటి, ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలా? నా మిత్రుడు కిక్కును వదిలి వెళ్ళిపోవాలా? నా మిత్రుడు కిక్కు లేని నా జీవితంలో కిక్కే లేదు. పైకి ఆయా, కొత్తగా ఉంటుంది, ఒకసారి ఆడగలం. ఇక నా ఫ్రెండ్ లేని నా జీవితం గాలి లేని బెలూన్ లాంటిది. ల్యాండింగ్ ప్యాడ్ రెడీ అగ్గంతర్. నువ్వు కంగారు పడుకో, నేను నిన్ను పట్టుకుంటాలే. నేను ప్రపంచంలో ఎవరిని నమ్మను, నిన్ను మాత్రం నమ్ముతాను. స్నేహానికి మించింది ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. ఇక చాలు, ఆపు. అయ్యి, కుదరదు. నేను నా మిత్రుని ఎప్పటికీ కోల్పోను. అంతేకాకుండా నాకు ఇష్టమైన ఈ సూప్ ని వదలను, నాతో పాటు తిరిగే నా డూప్ ని వదలను. దానికి ఇప్పుడు అవకాశం లేదు. ఇదే పరిస్థితి రెండు రోజులుంటే మాది అధోగతే. మీరేం చెప్తున్నారో నాకు తెలియట్లేదు, కానీ ఈ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తా. అదే తమ్ముడు, నాకింకా అర్థం కాల. ఇప్పుడు నాకు అర్థమైంది. హోటల్లో జనం ఫుడ్ లాగించాలంటే రుచితో పాటు ఇంకోటి కావాలి. అదేంటంటే ఎంటర్టైన్మెంట్. అదే లాకీకు, ఇంతకు మించి ఎలా ఎంటర్టైన్ చేయాలో మాకు తెలియడం లేదు. మా తాతల నాటి వస్తువులన్నీ ఇక్కడ తెచ్చిపెట్టాం. ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలా? ఇది చాలదా? చాలదు, ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలి. మీ తాతల నాటి వస్తువులు ఉన్నాయి కదా, దీంతో ఓ ఆట ఆడిద్దాం. చెత్తగా ఉంది. నేను చెప్పేది వినండి, మీరు మీలా నడుచుకున్నారంటే విచిత్రంగా ఉంటుంది, కస్టమర్లకి నచ్చదు. ఆట వికుల్లా నడుచుకుంటే వాళ్ళకి నచ్చదే. ముందా కిక్కు చెప్పేది ఏమిటో ప్రశాంతంగా వినండి. నేను చెప్తున్నాను కదా, ఈ పథకంతో మన కథ హిట్. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు, అందుకే మీ హోటల్ కి ఒక పేరు పెడుతున్నాను. అది చరిత్రలో నిలబడిపోతుంది. దాని పేరు బ్యాటిల్ స్నాక్స్. ఆఖరికి ఒక కస్టమర్ వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, నా బుజ్జి ముడ మహా ఆకలి మీద ఉంది. ఇక్కడ పచ్చగడ్డి దొరుకుదా? సరిపోయింది, అది దొరికేది పక్క వీధిలో. ఇంకో కస్టమర్. నా పిల్లి పిల్లకి తినడానికి ఏదైనా ఫుడ్ దొరుకుతుందా బెదర్? అది ఈ పక్క వీధిలో. ఇదేనా బ్యాంకు? అలాగే బయటికి పో. ఇదంతా వర్కౌట్ కాలేదు. మనం ఇంకా డోసు పెంచాలనుకుంటా. అదేంటో ఈ బిగ్ బాస్ కు తెలిసిందే, వాళ్ళకి కావాల్సిందే ఆటా పాటా సయ్యాట. ఒకనొక కాలంలో మగధ రాజ్యపు యువరాణి కోసం ఒక మగధీరుడు ఒక దళపతికి మధ్య వైరం, యుద్ధ భేరీని మోగించారు. సూపర్ సూపర్, ఆరంభమే అదిరిపోయింది. Yeah.
ఇంతటి అందమైన రెస్టారెంట్ ని నేను ఎప్పుడు కడుపు నిండా తేనండి. చూస్తేనే కడుపులో తేవేస్తుంది. మాకేమీ అర్థం కావడలేదు. నువ్వు చెప్పిన చిట్కాలన్నీ పాటించామే. మనం ఊరికి వెళ్లిపోవాల్సిందే. ఫుడ్ కోసం కష్టపడాల్సిన గడ్డు రోజులు వచ్చేసాయన్నమాట. ఓపెన్ చేసిన రోజే మనం క్లోజ్డ్ బోర్డు పెట్టేయాల్సి వచ్చింది. ఇదిగో నన్ను మర్చిపోకు మిత్రమా. నిన్ను మిస్ అవుతున్నాను గంతర్. అందరూ నన్ను క్షమించండి. నేను ఈ పని చేయలేకపోయాను. చెయ్యలేకపోయావా? నీ నోట్లోంచి అలాంటి మాట ఎలా వచ్చింది? కిక్ బటర్స్ క్విక్ రిస్క్ అంటే ఇష్టం కదా. అది కూడా నిజమే. నేను కిక్ బటోస్కీనే. కిక్ బటోస్కీ కేది అసాధ్యమే కాదు. వెంటనే అందరూ హోటల్ కి వెళ్ళండి. మీ హోటల్ కి జనం గుంపులు గుంపులుగా వస్తారు. అది నా బాధ్యత. వెళ్ళండి. కానీ ఎలా కిక్? అదే తమ్ముడు, ఇంకా తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. కొంతమంది స్వయంగా వస్తారు, కొంతమందిని రప్పించాలి. వీలైతే నన్ను పట్టుకోండి. వాకింగ్ చేయకుండా అలా నిలబడ్డా పెట్టి ఇదిగో ఫోన్ చేస్తున్నా. నువ్వు ఎప్పుడు ఫెయిలేరా? అది అది మన సత్తా. నేను కారణ జన్ముండే. గెలవడం కోసమే పుట్టాను. వీలైతే నన్ను ఓడించండి. తప్పకండి పాపలో. మీరు కూడా మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు అనుమతితో వీళ్ళ మ్యారేజ్ చేయడానికి సిద్ధపడ్డాను. పెళ్లి కూతురు కిడ్నాప్ చేశాడు, పట్టుకోండి వాడిని. అలాగే ధ్యానంలో మిమ్మల్ని మీరే మర్చిపోండి. జుట్టు తల బట్ట తల వాడిని వదలకండి, పట్టుకోండి. జంకు జమా లస్కు ఠపా. అంత ఓకే. గుంపులు గుంపులుగా జనం వస్తారని చెప్పావు. ముస్తారా, మనం చాలా వేగంగా పనిచేయాలి. గంతర్ మీరు వెళ్ళి డోర్ క్లోజ్ చేయండి. మీరు వెళ్ళి సూప్ తీసుకురండి. మీరు వెళ్ళి ఫ్యాన్ తీసుకురండి. త్వరగా కేక్ వెళ్ళ నాపడం నా వల్ల కాదనిపిస్తోంది. ఇంకాసేపు 5 సెకండ్లు గంతర్. ఇప్పుడు వదిలే. మీరు ఫ్యాన్ వేయండి. ఇంతవరకు నా జీవితంలో ఇలాంటి సూప్ తాగనే లేదు. ఈ నూడిల్స్ ని తింటుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. ఈ రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ ఇక్కడ తినబోతున్నాను. ఇప్పటి వరకు ఇలాంటి ఫుడ్ నేను తినలేదు. నువ్వు అనుకున్నది సాధించావు. మా ఊరుకు వెళ్లి కష్టపడకుండా నువ్వే మమ్మల్ని కాపాడావు కేక్. ఇంకా నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. అయ్యలారా, అమ్మలారా, పిల్లలారా, ఈ రోజు బ్యాటిల్ స్నాక్స్ ని మనం ఓపెన్ చేశాం. నేటి నుంచే రుచిగల విందు మన ముందు కొంప చీలింది. అది మాత్రమే కాదు, నేటి నుంచి ఇది ఓపెన్ రెస్టారెంట్. అద్భుతంగా మాట్లాడి భలే మేనేజ్ చేశాం. మాట్లాడకపోతే నాతో కుక్కలు కూడా ఆటలాడుకుంటాయని తెలుసు. ముందుకు వెళితే కొట్లు కట్లు తప్పవు బ్రదరు.